తెలంగాణలో ఎన్నికల ప్రచార వేడి రాజుకుంది. ఇవాళ నుంచి రెండు రాష్ట్రాల్లో మహామహులైన నేతలు పర్యటించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాహుల్ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి మరింత ఊపిరనుంది. ఇవాళ నుంచి ప్రధాని మోదీ విజయ సంకల్ప సభలు నిర్వహించబోతున్నారు. మహబూబ్నగర్కు దగ్గరలోని భూత్పూర్ దగ్గర ఇవాళ మధ్యాహ్నం బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. మరోపక్క తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇవాళే టీఆర్ఎస్ తరఫున మిర్యాలగూడ, హైదరాబాద్ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. శనివారం వదిలేస్తే ఆదివారం నుంచి రోజూ ఒకటి లేదా రెండు సభల్లో సీఎం పాల్గొంటారు. ప్రధాని మోదీ మరో మూడు రోజుల్లో అంటే ఏప్రిల్ ఒకటిన మరోసారి తెలంగాణకు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ సభలో ఆయన పాల్గొంటారు. అదే రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మూడు సభల టార్గెట్తో హైదరాబాద్ వస్తున్నారు. జహీరాబాద్, వనపర్తిలో హుజూర్ నగర్ సభల్లో పాల్గొంటారు. ఆ రోజు పెద్దపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఉంటుంది. కీలకమైన నామినేషన్ల ఘట్టాలు ముగియడంతో ఇవాటి నుంచి ప్రచారం జోరందుకోనుంది. ఆయా పార్టీల అగ్రనేతల షెడ్యూళ్లు ఖరారయ్యాయి. సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్తో పాటు మరిన్ని స్థానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు కమలనాథులు ఊవిళ్లూరుతున్నారు. అగ్రనేతలతో ప్రచారం చేయించడం ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని యోచిస్తున్నారు. మోదీ కోసం దేశం, దేశం కోసం మోదీ నినాదంతో ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు స్వయంగా మోదీ రంగంలోకి దిగుతున్నారు. దక్షిణాదిన పట్టు కోసం తెలంగాణలో తొలి సభకు శుక్రవారం శ్రీకారం చుడుతున్నారు. ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 1:40 ప్రధాని మోదీ శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్లో బయలుదేరి 2:20 మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని భూత్పూర్ చేరుకుంటారు. 2:30 బహిరంగ సభ ప్రారంభమవుతుంది. 3:20 హెలికాప్టర్లో కర్నూలుకు బయలుదేరి వెళ్లి అక్కడ కూడా బహిరంగ సభలో పాల్గొంటారు మోదీ. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏప్రిల్ 4 కరీంనగర్, వరంగల్ సభల్లో పాల్గొంటారు. ఏప్రిల్ 6 నల్లగొండ, హైదరాబాద్ రోడ్ షోలకు హాజరవుతారు. మరో మూడు సభల్లో అమిత్ షా పాల్గొంటారని కమలనాథులు చెబుతున్నారు. పట్టున స్థానాలపై దృష్టి సారించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత ఎమ్మెల్యేల ఫిరాయింపులతో కుదేలైన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి కేడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపిన ఆ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ మరోసారి రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరపున ఇప్పటికే ఓసారి ప్రచారం చేశారు. ఒకటిన మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని 17 16 సీట్లలో పాగా వేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమైంది. కేడర్లో మరింత జోష్ నింపేందుకు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ శుక్రవారం నుంచి స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఆయన ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ను టీఆర్ఎస్ విడుదల చేసింది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా 17 కరీంనగర్, 19 నిజామాబాద్ సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. మిగతా స్థానాల్లో 6 పాటు విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. మిర్యాలగూడ, హైదరాబాద్లో శుక్రవారం ఆయన ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 4 మొత్తం 11 సభల్లో గులాబీబాస్ ప్రసంగించనున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.